నమస్కారం బాలకోటి గారు. నమస్తే శ్రీని గారు. సార్, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 1 ఇయర్ అయిపోయిందని చెప్పేసి అందరూ రోజు కథ నిన్నటి నుంచి కథనాలు వస్తున్నాయి. ఈ 1 ఇయర్గా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పటి నుంచి ఆయన విడుదలయ్యి తర్వాత ఇంకా మిగతా పార్టీలతో కూటమి ఏర్పరచుకునేసి ఎలక్షన్స్లో గెలుపొంది, ఇప్పుడు ప్రజలని పాలన రాష్ట్ర పాలన గాడిన పెడుతూ ఇప్పుడు వరదల్లో చంద్రబాబు నాయుడు గారు విజయవాడ ప్రజలను ఎలా ఒడ్డున పడేశారు, ఇదంతా క్లుప్తంగా ఒక 10 నిమిషాల్లో మీ విశ్లేషణ చెప్పండి సార్. ఏం జరిగింది మొత్తం గత 1 ఇయర్లోనా? శ్రీని గారు, దాదాపుగా 100 రోజుల క్రితం మేము ఒక డిజాస్టర్ పరిపాలన ఉన్నాం. 100 రోజుల తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ పరిపాలన ఉంది. అంటే మొదటి 5 ఏళ్ళు వైసీపీ పరిపాలనలో విపత్తు పాలనలో ఉన్నాం. ఇప్పుడు 100 రోజులుగా ఆ విపత్తు నుంచి బయటపడటం కోసం కొత్త ప్రభుత్వం చేస్తున్న ఒక పరిణామక్రమ పరిపాలన ఉన్నాం. జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న తేడా అది. చంద్రబాబు నాయుడు గారు సంకల్పం కలిగిన నాయకుడు, జగన్మోహన్ రెడ్డి గారు శంఖనాదిచ్చే నాయకుడు. మీరు 5 ఏళ్ల పరిపాలన చూస్తే అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయి 50 మంది చనిపోయి 5-6 రోళ్ళు మునిగిపోతే జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లో హ్యాపీగా సెల్ఫీలు తీసుకుని వెళ్ళిపోయారు చూసేసి. తర్వాత పులిచెంతల్లో గేటు కొట్టుకుపోతే గేటు కొట్టుకుపోయిన విషయాన్ని కూడా పట్టించుకోలేదు. ఆయన నియమించిన జలవనరుల శాఖ మంత్రే నాకు పోలవరం గురించి తెలియదు, క్యూసెక్కుల గురించి, ఘనపట అడుగుల గురించి, టీఎంసీల గురించి నాకు తెలియదు అని చెప్పేశాడు. అంటే అది అలాంటి పరిపాలన మనం చూసాం. అంటే వాళ్ళకి సాగునీరు తెలియదు, తాగునీరు తెలియదు, బుడమేరు ఒకటి ఉన్న సంగతి కూడా తెలియదు. కానీ చంద్రబాబు నాయుడు గారు గత 10 రోజులుగా నేలలో నానుకు మోకాళ్ళ లోతు నేలలో నడుస్తూ జేపీజీ ఎక్కుతూ ప్రజల్లోనే ఉంటూ ఒక భయాందోళన గురించి గజగజలాడిన బెజవాడకి వెన్ను తట్టి ఒక భద్రతగా నిలిచి, మీరు నమ్ముతారో లేదో, మొత్తం విజయవాడలో 64 డివిజన్లు, 64 డివిజన్లు 34 డివిజన్లు ఈ ముంపు బారిన పడ్డాయి, డివిజన్కు ఒక కలెక్టర్ని పెట్టాడండి, 2-3 డివిజన్లకు ఒక మంత్రి పనిచేశాడండి, ఎంఆర్ఓలు మొత్తం అధికారులు ఈ చుట్టుపక్కల కృష్ణా జిల్లాకి ఆనుకొని ఉన్న మొత్తం జిల్లాల నుంచి యంత్రాంగం మొత్తం కూడా ఇచ్చారు సార్. ఆహార పొట్లాలు కానీ లక్షలాది మందికి పడవల మీద, బోట్ల మీద, డోన్ల మీద. సార్, నేను నాకు తెలిసి నేను బుద్ధెరిగి ఆంధ్రప్రదేశ్లో ఏ తుఫాను వచ్చినా ఆర్మీ రావటం నేను చూడలేదండి. ఆర్మీ హెలికాప్టర్లు వచ్చి భోజనాలు ఇవ్వటం నేనైతే చూడలేదు సార్. మరి ఇంకెవరైనా చూశారో నాకు తెలియదు. కానీ అంటే చూడండి, ఆ యొక్క డిజార్డర్ని, విపత్తుని ఎదుర్కోవటం కోసం చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి, ఇంత కృషి చేసినా కూడా కళ్ళు లేని కబోతుల్లాగానే వైసీపీ మాట్లాడుతూనే ఉంటుంది. మీరు ఇంతమంది భూరి విరాళాలు ఇచ్చినా, కోట్ల రూపాయలు ఇచ్చినా, డబ్బులు చెట్లకు కాయో అన్న లలితా జ్యువెలరీ అధినేత కిరణ్ గారు 1 కోటి రూపాయలు ఇచ్చారు. నాకు తెలిసిన పెద్ద ఆయన వెలమాటి జగన్నాథరావు గారు 1 కోటి రూపాయలు ఇచ్చారు. నాతో అమరావతి ఉద్యమంలో పాల్గొన్న రాయపాటి శైలజ గారు 5 లక్షలు ఇచ్చారు. గుంటూరు జిల్లా సంబంధించి నాకు తెలిసిన ఒక ఆడకూతురు ఉషారాణి గారు 5 లక్షలు ఇచ్చారండి. నేను బెంగళూరు నాకు సన్మానం చేసిన రామస్వామి గారు, బొందు రామస్వామి గారు కుటుంబ సమేతంగా వచ్చేసి ఆయన 5-6 లక్షల రూపాయలు ఇచ్చారు. నాకు ఎన్నో ఫోన్లు సార్, ఐఎఫ్ఎస్సి కోరి చెప్పిన బాలకోట గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి సహాయం ఇది ఇవ్వాలి అని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రూపాయి బిల్లు ఇవ్వలేదు, ఒక పాల ప్యాకెట్ ఇవ్వలేదు, ఒక ఆహార బొట్టలు ఇవ్వలేదు. 1 కోటి రూపాయలు ఇస్తానని ప్రకటించి ఆ 1 కోటి రూపాయలు ఎలా ఇవ్వాలో పార్టీలో చర్చిస్తానని చెప్పేసరికి నందిగం సురేష్ను పరామర్శిస్తానని తిరుగుతున్నాడు. ఎలా అవుతుందంటే పాలకుడు అంటే ముఖ్యమంత్రి పదవి ఉంటేనే పాలకుడు. అంటే నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విమానాల్లో తిరిగావు, హెలికాప్టర్లు తిరిగావు, బారికెట్లో తిరిగావు, పరదాలు కప్పుకొని తిరిగావు, 1000 మంది పోలీసుల కాపలా పెట్టుకున్నావు. ముఖ్యమంత్రి పదవి పోగానే 1 కోటి రూపాయలు ఇవ్వటానికి
ఏంటి సార్ దాన్ని నాయకుడు అంటారండి మనలో మాట. మొన్న కూడా అచ్యుతాపురంలో ప్రమాదం జరిగితే 17 మంది కార్మికులు చనిపోతే బొత్స సత్యనారాయణ పార్టీ పరంగా ఆయన డబ్బులు 5 లక్షల రూపాయలు వేసుకొని ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఉట్టి చేతిలో చేపించారు. రాష్ట్ర ప్రభుత్వం 1 కోటి రూపాయలు ఇచ్చింది. ఏం చెప్పిండే పదవిలో ఉన్నప్పుడు? చూడండి సార్, ఇంత డిజార్డర్ పరిపాలన. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడు కండగా ఉండాల్సిన అవసరం ఉందండి రాష్ట్ర ప్రజలు. మేము పౌర సమాజం తరపున నేను ఏ పార్టీలో చేరకపోయినా, ఏ పార్టీ కండువా నా భుజాల మీద వేసుకోకపోయినా, వైసీపీ మీద కలబడ్డది, వైసీపీ మీద కలబడి నిలబడింది కూడా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవటానికి. ఎందుకంటే రాష్ట్రాన్ని చూడాలి. మీకు ఒక మాట చెప్తాను సార్, ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి నీకింత నాకింత అనే కిట్పోక పద్ధతి తెలియదండి. అసలు కిట్పోక అనే పదానికి ఆయనకు అర్థం తెలియదండి, నీకింత నాకింత అని. కాబట్టి చాలా మంది కూడా ఏమనుకుంటారంటే చంద్రబాబు నాయుడు గారి పేరు బళ్ళో నాకేంటి నీకేంటి అని ఆలోచించే వాళ్ళకి సమాధానాలు దొరకవండి. చంద్రబాబు నాయుడు గారు ఎల్లవేళ ఆలోచించేది రాష్ట్రం ఏంటి, రాష్ట్రంలో ప్రజలేంటి, ప్రజలకు సంబంధించిన బాగోగులు ఏంటి, వాళ్ళ మేలు ఏంటి, ఏం చెయ్యగలం, ఏం చేస్తాం, ఎంతవరకు చేస్తాం, ఇదే ఆయన సంకల్పం అంతా కూడా దూరదృష్టితో. కాబట్టి అప్పుడప్పుడు ఆయన కొద్దిగా ఇలాంటి నిందలు కూడా బరాయిస్తూ ఉంటుంటాడు. అంటే నాకేం చేయలేదు, నా అనే మాట ఉండదండి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో, మా అనే మాటే ఉంటుంది. కాబట్టి ఆయన జైలుకి వెళ్ళి 53 రోజులు జైలు జీవితం అనుభవించి జైలులో ఒక దీక్షా దక్షత కలిగిన ఒక దక్షతతో రాజకీయ కురుక్షేత్రంలో 151 సీట్లున్న జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని 11కి కుదేలు చేశాడు. ఆయనకి ఆపదంటే అదొక ఆయుధం అండి. మీకు నక్సలైట్ల యొక్క తిరుపతి సంఘటనలో కూడా అలిపిరి దగ్గర జరిగిన సంఘటనలు ఆయన ప్రాణం తీసే ప్రయత్నం చేస్తే ఆ ఆపద నుంచి కూడా తేరుకొని అప్పటికప్పుడే నవ్వుకుంటూ బయటకు వచ్చాడు తప్ప కన్నీరు పెట్టిన సందర్భం లేదండి, భయపడ్డ సందర్భం. జగన్మోహన్ రెడ్డి గారు తానిషాగినక రామదాసు జైల్లో పెట్టినట్టుగా బంధిస్తే జైల్లో ఉండి కూడా ఆయన బాధపడాల, ఆయన సంకల్ప దీక్ష పెరిగింది. వాళ్ళ కార్యాలయం మీద దాడులు చేసిన ఆయ చంద్రబాబు నాయుడు గారిని అయితే అన్ననారిని మాటలండి, ముసలోడని, పనికిరానోడని, తొలపోడని, అసలు అంటే పీకితే ఇంట్లో తెల్ల ఇప్పుడు ఇంట్లో తెల్లదా నల్లదా అని కూడా తెలియని వయసు కలిగిన వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద నిందలేశారు. ఇన్ని దుర్మార్గాలను భరించి ఆయన యుద్ధాన్ని గెలిచాడు. జగన్మోహన్ రెడ్డిని ఓడించి ప్రజాక్షేత్రంలో మళ్ళీ ముఖ్యమంత్రిగా నిలిచాడు. ఏ సభనైతే కౌరవ సభని గౌరవ సభగా మారుస్తానన్నాడో ఆ కౌరవ సభని గౌరవ సభగా మార్చాడు. మళ్ళీ ఇప్పుడు బుడమేరు మీద యుద్ధం చేసి కాళీయ సర్పం మీద చేసినట్టుగా ముంపును జయించాడు, గజవాడను ఆదుకున్నాడు. ఇలా మొత్తం అన్ని అవి చేశారు. మళ్ళీ ఇప్పుడు ఇంకా వర్షాలు తగ్గక ఏలేరులో మళ్ళీ వర్షం వచ్చేసి నిన్ననే దాదాపు 62 గ్రామాల్లో నీటి మునకు గురైతే తెల్లవారుజామునే బయలుదేరాడు ఆ కార్యక్రమానికి కూడా. కాబట్టి నేను గతంలో చాలా డిబేట్లు చెప్తా ఉంటాను సీనియర్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కు ఒక రక్షకుడు అండి, ఒక ఎస్ఆర్, ఒక రక్షణ గోడ. అది మనం చాలాసార్లు చూసాం, మనం విభజన పర్వంలో చూసాం, తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆర్థిక లోటులో చూసాం, రాజకీయంగా ఆంధ్రప్రదేశ్కు వచ్చిన ఆపదల్లో చూసాం, చాలా సందర్భాలు చూసాం, వైసీపీ పరిపాలనలో చూసాం. అంటే ఒక గుండె ధైర్యం ఇచ్చే నాయకుడు, అటువంటి గుండె ధైర్యం ఇచ్చే నాయకుడి యొక్క పరిపాలన వచ్చినందుకు సంతోషపడుతున్న సందర్భం. ఈరోజు కూడా బెజవాడ వాసులు వాళ్ళు కోల్పోయిన ఆస్తి నష్టానికి, వాళ్ళ ఇళ్లలో కోల్పోయిన వాటికి ప్రభుత్వం నుంచి సరైన నష్టపరిహారం అందుతుందని చెప్పేసి ఆశిస్తున్నారు. ఒక్కొక్క కుటుంబం పూర్తిగా నిలదొక్కునే ప్రయత్నం జరగాలి. ఆ ప్రక్రియ చంద్రబాబు నాయుడు గారిని చేస్తారనే మాకు కూడా నమ్మకం ఉంది. మొత్తం ముంపు బారిన పడ్డ
బెజవాడ మొత్తాన్ని కూడా ఆయన మొత్తం ఒక ఒక పద్ధతిలో, అంటే వాహనాల దగ్గర నుంచి, ఇళ్ల యొక్క సర్వేల దగ్గర నుంచి, ఆహార పొట్లాల దగ్గర నుంచి, మెడికల్ కిట్ల వరకు అన్ని చర్యలు తీసుకుంటున్నారండి. సో నాకు తెలిసి ఏంటంటే, ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు నాయుడు గారు సరైన నాయకుడు. సరైనోడు అంటే చంద్రబాబు నాయుడు. చూద్దాం సార్, మీరు చెప్పినట్టు సంకల్పం కలిగిన నాయకుడు కాబట్టి ప్రజల్ని ఖచ్చితంగా వాళ్ళ కష్టాల నుంచి పూర్తిగా బయటేస్తున్నాడు. ఇలాగే ఇలాగే సుపరిపాలన అందిస్తూ ఆయన 10 కళ్ళ పడి చల్లగా ఉండాలని ఆశిద్దామని. ధన్యవాదాలు సార్.